हेलो गाइज, वेलकम बैक टू जिंदगी अनलिमिटेड। हाउ आर यू ऑल? एला उन्नारंडी अंदरू? ऐ होप यू आर ऑल डूइंग ग्रेट। अंड इवाल्टी वन मोर अमेज़न वीडियो की वेलकम। अंड इवाल्टी वीडियो लो चेसी नेनु नाइट सूट्स चूपिस्तानंडी, एस्पेशियली समर की चाला कंफर्टबल गा अंड चाला मंची क्वालिटी तो उन्न नाइट सूट्स अन्नमाट। इंतकु मुंदु कूडा नेनु मीकु चूपिंचानु चाला वरकु विंटर नाइट सूट्स चूपिंचानु इंतकु मुंदु। सो इवाल वच्चेसी समर वन अन्नमाट। वाटितो पाटुगा कोन्नि मंची ऑर्गनाइजर्स तीसुकुन्नानंडी। अंटे शेल्फ एंटंटे पिच्चि पिच्चिगा अयिपोतुंदन्नमाट, अला काकुंडा नीट गा एला सर्ति పెట్టుకోవచ్చు అనేసి ఒక మంచి ఆర్గనైజర్ సెట్ తీసుకున్నాను। ఫస్ట్ మనం నైట్ డ్రెస్సెస్ చూద్దాము, ఆ తర్వాత ఆర్గనైజర్ సెట్ అనే చూద్దాము। అండ్ అన్ని కూడా నేను అమెజాన్ నుంచి పర్చేస్ చేశాను, అన్నిటి లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటాయి అండ్ అన్నిటి ప్రైసెస్ నేను చెప్తూ ఉంటాను అన్నమాట। సో వాట్ ఎల్స్ అండి, ఇంకా మీరు ఎక్కడెక్కడి నుంచి ఈ వీడియో చూస్తున్నారు అనేసి కామెంట్ సెక్షన్ లో పెట్టండి। సరదాగా ఉంటుంది, అంటే ఎవరెవరు ఏ ప్లేస్ లో ఉన్నారు, ఎన్ని ఊర్ల నుంచి చూస్తున్నారు అనేది తెలుసుకోవడానికి చాలా బాగుంటుంది అన్నమాట। సో ఫస్ట్ నైట్ సూట్ వచ్చేసి ఇదండి। యు ఆల్ నో నాకు yellow అంటే చాలా ఇష్టం అండ్ నాకు ఎందుకో yellow అండ్ దీనికి బాటమ్ వచ్చేసి నేవీ బ్లూ వచ్చింది అన్నమాట। సో వీటి కాంబినేషన్ బాగా అనిపిస్తుంది। అండ్ ఇక్కడ ఏం రాసిందంటే గివ్ మీ ఏ మినిట్. సో ఎవరు మన్ని పిలిచినా సరే ఇది ఇలా చెప్పాలన్నమాట, గివ్ మీ ఏ మినిట్ అనేసి హ్యాపీగా రెస్ట్ తీసుకోవాలి। సో ఇది వచ్చేసి జేయో బ్రాండ్ నుంచి అండి, లార్జ్ సైజ్ అన్నమాట। జేయో బ్రాండ్ నుంచి మనకి నైట్ సూట్స్ అనేవి చాలా బాగుంటాయండి। ఇది ఫస్ట్ టైం కాదు, నేను చాలాసార్లు తెప్పించాను ఈ బ్రాండ్ నుంచి। సో వీటిని మనం వాషింగ్ మెషిన్లో వాష్ చేసినా కానీ ఏమీ ప్రాబ్లం రాదన్నమాట, ట్రైడ్ అండ్ టెస్టెడ్. సో అందుకని మళ్ళీ తెప్పించాను। అండ్ ఇంతకుముందు తెప్పించినవన్నీ కూడా లాంగ్ హ్యాండ్స్ అన్నమాట వింటర్ కోసం, బట్ ఈసారి నేను పర్పస్ఫుల్లీ షార్ట్ హ్యాండ్స్ తెప్పించాను। అండ్ దీని బాటమ్ వచ్చేసి ఇలా వచ్చిందండి, నావీ బ్లూ మీద ఎల్లో కలర్ ఇలా డాట్స్ వచ్చాయన్నమాట। ప్రింట్ అండి ఇది, ఇది ప్రింట్ అండ్ ఫుల్ ప్యాంట్ ఇది। అండ్ అడ్జస్ట్ చేసుకోవడానికి ఇలా స్ట్రింగ్ వచ్చిందన్నమాట। అండ్ నేను తెప్పించింది లార్జ్ సైజ్ అండి, మీది ఏదైతే డ్రెస్ సైజ్ ఉంటుందో అదే సైజ్ మీరు తెప్పించుకోండి, పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట। నేను కుర్తీస్ కూడా లార్జే తెప్పిస్తాను అండ్ జేయోలో మనం లార్జ్ తెప్పించుకున్నామంటే మనకి పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట। అంటే కొన్ని నైట్ డ్రెస్సెస్ డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ ఉంటాయి కదా, సో అందుకని చెప్తున్నాను। అండ్ ఈ రెండు కలర్ కాంబినేషన్ నాకు నచ్చాయి, అలాగే నాకు నైట్ డ్రెస్సెస్ కావాలి ఇప్పుడు, అందుకే తెప్పించాను। అండ్ దీని ప్రైస్ వచ్చేసి 889 రూపీస్ అండి, అండ్ ఇట్స్ వర్త్ ఇట్. నేను ఇంతకుముందు తీసుకున్నా కదా, అవి నేను 2 ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నాను, ఏం పాడవట్లేదు, అందుకని నేను మళ్ళీ సేమ్ బ్రాండ్ నుంచి తెప్పించాను అనమాట. సో ఇది వచ్చేసి 889 రూపీస్. అండ్ ఈసారి నేను ఇంకొక నైట్ డ్రెస్ కంప్లీట్లీ డిఫరెంట్ది తెప్పించానండి, నేను ఎప్పుడు వేసుకోలేదు ఇలా. నేను ఇంతకుముందు ఎలా వేసుకునేదానంటే ఎప్పుడు కూడా ఇంతకుముందు ట్రై చేసిన మోడల్స్, ఇంతకుముందు ట్రై చేసిన డిజైన్స్ అలాగే వేసుకునేదాన్ని, ఈ మధ్య కాస్త ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను అనమాట. సో సమ్మర్లో అందరూ ఇప్పుడు కఫ్తాన్ నైటీస్ అండ్ కఫ్తాన్ టాప్స్ బాగా వేస్తున్నారు కాబట్టి సరే ట్రై చేద్దాము, అసలు కఫ్తాన్ నైటీ ఎలా ఉంటుంది అనేసి తెప్పించా. ఫస్ట్ టైం తెప్పించానండి ఇదన్నమాట, ఇది కఫ్తాన్ టాప్ అండి. సో ఇది కూడా లార్జ్ సైజే, దీని మీద బ్రాండ్ నేమ్ అయితే ఏమీ లేదు, ఎనీవే లింక్ ఉంటుంది కాబట్టి మీరు చూసుకోవచ్చు. దీంట్లో చాలా కలర్స్ ఉన్నాయండి, నేను కాస్త బ్రైట్గా కనిపించే కలర్ ఉండాలనేసి తీసుకున్నాను. లైట్ కలర్స్ ఉన్నాయి, డార్క్ కలర్స్ కూడా ఉన్నాయి. సంహౌ నాకు ఇంకా ఈ కలర్ కాస్త బ్రైట్గా అనిపించింది, అంటే దీని మీద ప్రింట్ బాగుంది అందుకే తీసుకున్నాను. సో ఇలా కనిపిస్తుంది కానీ చాలా కంఫర్టబుల్గా ఉంటుందండి, ఎస్పెషల్లీ నైటీస్లో. అండ్ దీని ప్యాంట్ వచ్చేసి ప్లాజో ప్యాంట్ లాగా వచ్చిందనమాట, ఫ్రంట్ ఇలా ప్లీట్స్ లేకుండా వచ్చింది, వెనుకాల ఇలా ఎలాస్టిక్ వచ్చింది. సో ఇలా వచ్చిందనమాట. ఫ్యాబ్రిక్ అయితే బాగుందండి, అండ్ వేసుకుంటే ఎలా ఉంటుంది అనేసి సైడ్లో చూసేయండి. అండ్ ఇలాంటిది అయితే నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను అనమాట, సో బాగుంటే చూద్దాం, నెక్స్ట్ టైం మళ్ళీ రిపీట్ చేస్తాను. అండ్ ఇందాక చెప్పాను కదా నేను, అండ్ దీని ప్రైస్ వచ్చేసి 600 రూపీస్ అండి, నేను అలా మాటల్లో మర్చిపోతూ ఉంటాను అనమాట ప్రైస్ చెప్పడం. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి చాలా చాలా ఇంపార్టెంట్ ఐటమ్ అండి, ఆర్గనైజర్స్ అనమాట. నేను 2 వీక్స్ బ్యాక్ శారీస్ ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి అనేసి ఒక వీడియో చేశాను, ఆ తర్వాత సేమ్ ఆర్గనైజర్స్ చాలామంది పర్చేస్ చేశారు అండ్ నాకు కామెంట్స్ కూడా పెట్టారు, బాగున్నాయి అవి మేము కూడా సర్దుకున్నాము అనేసి. జనరల్గా మనం ఇల్లు సర్దుతూ ఉంటాం కదా, ఎంత సర్దినా మళ్ళీ పాడవుతూ ఉంటుంది, మళ్ళీ సర్దుతూ ఉంటాము. సో మన పని కొద్దిగా తక్కువ అవ్వాలి అనుకుంటే మనం మంచి ఆర్గనైజర్స్ మీద స్పెండ్ చేయాలండి, ఇది నా ఓన్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. దీనివల్ల ఏంటంటే మనకి చాలా పని తగ్గిపోతుంది, సగానికి సగం తగ్గిపోతుంది. అంటే మనం ఆర్గనైజ్ చేసి పెట్టడం వల్ల ఇంట్లో వాళ్ళు కూడా, ఇప్పుడు మన పిల్లలు అయితే ఏంటి, హస్బెండ్ అయితే ఏంటి, అట్లీస్ట్ మనం ఇలా పెట్టామనుకోండి వాళ్ళకు కూడా తెలుస్తుంది, నెక్స్ట్ టైం తీసేటప్పుడు పెట్టేటప్పుడు ఆటోమేటిక్గా ఏది ఎక్కడ పెట్టాలి అనేసి వాళ్ళు కూడా ట్రైన్ అవుతారనమాట. సో నేను ఇవి తెప్పించానండి,
ఈసారి బాక్స్ కైండ్ ఆఫ్ ఆర్గనైజర్స్ తెప్పించాను. లాస్ట్ టైం నేను తెప్పించింది జిప్ ఉండి బ్యాగ్ లాగా ఉండే ఆర్గనైజర్స్ అనమాట. అవి మనకి శారీస్ అనేవి స్టోర్ చేయడానికి బాగుంటాయి. ఇవేంటంటే మన రోజువారీ డ్రెస్సెస్ ఉంటాయి కదా, వాటిని మనం పెట్టేసుకొని తీసుకోవడానికి బాగా యూజ్ అవుతాయన్నమాట. సో ఇలా ఫోల్డ్ కూడా చేసేసుకోవచ్చు. సో నేను తీసుకున్న సెట్లో 4 వచ్చాయండి. సో ఫస్ట్ చూద్దాము అనేసి నేను 4ది తీసుకున్నాను. 2 తీసుకుంటే రేటు సరిపోదు, అందుకే నేను 4ది తీసుకున్నాను. అండ్ ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఇలా ఒక షీట్ లాగా వస్తుందండి. ఆ షీట్ని దీంట్లో అడుగును పెట్టేయాలన్నమాట. సో ఇంకా అది అప్పుడు కదలకుండా చాలా చక్కగా ఇట్లా ఉంటుంది అన్నమాట. సో సైడ్లో ఇలా పట్టుకునేవి కూడా వచ్చాయి కదా. సో మనం ఎప్పుడైనా సరే క్లీన్ చేసుకోవాలి అంటే మొత్తం దాన్ని ఇలా కిందకి దించేసుకుని షెల్ఫ్స్ క్లీన్ కూడా చేసుకోవచ్చండి. చాలా వెడల్పుగా కూడా ఉంది. సో దీంట్లో వచ్చేసి మనం ఒక దాంట్లో కుర్తీస్ పెట్టుకోవచ్చు, ఒక దాంట్లో లెగ్గింగ్స్ పెట్టుకోవచ్చు, లేదా మన డైలీ నైటీస్ పెట్టుకోవచ్చు. అలా మనం ఎవ్రీడే యూజ్ చేసేవి మళ్ళీ తీసి మళ్ళీ పెట్టుకోవడానికి వీలుగా ఉన్న ఆర్గనైజర్స్ అనమాట. సో దీంతో నేను షెల్ఫ్ని ఆర్గనైజ్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే 4 ఆర్డర్ చేశానండి. ఒకవేళ ఇంకా ఇవి పెట్టిన తర్వాత నాకు అర్థమైపోతుంది ఇంకా ఎన్ని నాకు అవసరం పడతాయి అనేసి, దాన్ని బట్టి ఇంకా తెప్పిద్దాంలే అనేసి ఫస్ట్ అయితే 4 తెప్పించాను అనమాట. అండ్ ఈ 4 ఆర్గనైజర్స్ కూడా కలిపి 499 రూపీస్ అండి. సో నాకు ఈ ప్రైస్కి ఇవి బాగానే అనిపించాయి, చాలానే పడుతున్నాయి అనిపించింది. అండ్ శారీస్ ఆర్గనైజ్ చేశా అని చెప్పాను కదా, ఆ వీడియో లాస్ట్లో లింక్ చేస్తాను చూడండి. యాక్చువల్గా అవి కూడా అంతే, నేను ఒక్కొక్క బ్యాగ్ వచ్చేసి ఒక్కొక్క శారీ కోసం అని తెప్పించాను. బట్ బోల్డ్ అని సరిపోయాయి నాకు, శారీస్ ఆర్గనైజ్ చేసుకున్నాను. వీడియో అయిపోయిన తర్వాత నేను మిగిలిన బ్యాగ్స్ తోటి నా డ్రెస్సెస్ కూడా ఆర్గనైజ్ చేసుకున్నాను చాలా వరకు, అంటే పార్టీ వేర్ డ్రెస్సెస్. అండ్ నా దగ్గర బోల్డ్ అన్ని దుపట్టాస్ ఉన్నాయన్నమాట. సో ఆ దుపట్టాస్ అవన్నీ కూడా నీట్గా ఆర్గనైజ్ చేసి పెట్టుకున్నాను. వాటిలో ఎప్పుడో ఒకసారి తీసేయి ఉంటాయి, ప్లస్ వింటర్ వేర్ ఉంటుంది కదా, జాకెట్స్ ఉన్నాయి, ఇలాంటివన్నీ కూడా స్కార్ఫ్స్, ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ బ్యాగ్స్లో పెట్టుకున్నాను. అండ్ చాలా బాగుంది ఇప్పుడైతే నా షెల్ఫ్ కాస్త నీట్గా ఉంది. సో ఓకేనండి, మరి ఈ ప్రోడక్ట్స్ అన్ని మీకు నచ్చాయని అనుకుంటున్నాను. అన్నిటి లింక్స్ వచ్చేసి డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి, అన్నిటి ప్రైసెస్ కూడా నేను చెప్పేశాను. మీరు ఆర్డర్ చేసిన దాన్ని బట్టి ఒక 50 రూపీస్ అటు ఇటు అవుతూ ఉంటుంది, ఎందుకంటే ప్రైసెస్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి కాబట్టి. సో ఓకే అండి, మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. అండ్ మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు అనేది కామెంట్ చేయడం మర్చిపోకండి. ఓకే అండి, మరి బాయ్.